వెల్కమ్ టు తెలుగు 70 mm. నిన్నైతే సగం నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఈరోజు ఆ సగం నామినేషన్స్ గురించి, అలాగే విష్ణు పృథ్వీ విడిపోయారా, అసలు ఎందుకు విడిపోయారు, అసలు విడిపోతారా అనే దాని గురించి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. మొత్తం ఎపిసోడ్ అయితే చూసేయండి. అలాగే నామినేషన్లోకి వెళ్ళిపోతాం. సగం చూసాం కదా, మిగతా సగం నామినేషన్స్ ఎవరు చేశారు అంటే, ఫస్ట్ టేస్టి తేజ రావడం జరిగింది. టేస్టి తేజ వచ్చి విష్ణుని నామినేట్ చేశారు. విష్ణుని ఎందుకు నామినేట్ చేశారు అంటే, గంగవ్వ విషయంలో నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తున్నావు గంగవ్వ అని ఒక వర్డ్ వాడింది. కానీ అది ఎందువల్ల వాడింది అంటే, గంగవ్వ ప్రతిసారి మీరు ఓడిపోతారు, ఏ నిఖిల పంపించద్దు మీరు ఓడి అలా అనడం వల్ల, గంగవ్వ మా టీం ఓడిపోతాను కోరుకోకు, నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేయకు అని క్యాజువల్గా అంది. అది మన టేస్టీ తేజాకి నచ్చలేదు. నువ్వు గంగవ్వ మనం ముసలావిడి, మన తాతమ్మో ముత్తాత లేకపోతే నానమ్మో అలా అనుకుంటాం, అలా ఆ మాట అనేది కరెక్ట్ కాదు కదా అనే టైప్లో నామినేట్ చేశారు. విష్ణువుని ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో అలా విడమర్చి నీట్గా చెప్పింది ఆయన. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి నామినేట్ చేయడం జరిగిందనమాట. అలాగే పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ పృథ్వీ బ్రదరు, నేను ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే, నువ్వు రివెంజ్ నామినేషన్లు వేస్తున్నావు. రివెంజ్ నామినేషన్లు వేయడం కరెక్ట్ కాదు కదా అంటే, బ్రో అది రివెంజ్ నామినేషన్ కాదు, అది ఎవరికైతే నామినేట్ చేసినా వాళ్ళకి ఒక లెసన్. నాది తప్పు లేకుండా నన్ను ఎవడైనా ఏలు పెట్టి చూపిస్తే నేను బయటికి గెంటేస్తానే టైప్లో ఒక లెసన్ అంతే, అంతమించి నాది రివెంజ్ నామినేషన్ కాదు అని చెప్పాడు. అలాగే ఇక్కడ ఒక జోక్ అనే వర్డ్ వస్తుంది. జోక్ అనే వర్డ్ రాగానే రోహిణి ఇంకొచ్చేస్తుంది. ఏ నువ్వు నన్ను జోక్ అంటావా, నువ్వు నన్ను కామెడీ అంటావా అనే టైప్లో. ఇక్కడ నిజంగా చెప్పాలంటే పృథ్వీని యాక్ట్ చేసి నువ్వే, నువ్వు ఎలా వస్తావు, కాఫీ కప్పు తెస్తావు, ఆవిడెవరో కడుగుద్ది, నువ్వు చేసావు. నిన్ను చేయలేదు, చూపుతోనే చేసాడు అంటే నువ్వు మాటతో చేసావా అతన్ని, ఏం చేసావు అంటే దాన్ని అంటారు కదా, అలా యాక్ట్ చేసావు. బాడీ షేమింగ్, ఆ బాడీ షేమింగ్ చేసావని చెప్పి నిన్నంతా రచ్చ చేసింది. మళ్ళా జోక్ అనగానే మధ్యలో దొరుకుతుంది. ఎవరి నామినేషన్ చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలి, పక్కన వాళ్ళు పేరు వస్తుంది, వాళ్ళు కామ్గా ఉంటే వాళ్ళ మంచితనం బయటపడుద్ది, వాళ్ళు ఎగిరెగిరి పడితే వాళ్ళు ఏందిరా ఇది అనే టైప్లో టేస్ట్ తేజ అది చేసిందనమాట. కానీ వీడికేమన్నా ఎఫెక్ట్ అయితే బాగున్ను, వేరే వాళ్ళ ఎఫెక్షన్ తీసుకుని వీడియో నామినేట్ చేయడం అనేది నాకు అంత అనిపించలేదు అనిపించింది. మహబూబ్ వచ్చి హరితేజ గారిని నామినేట్ చేశాడు. హరితేజ గారిని ఎందుకు నామినేట్ చేశాడు, హౌస్ క్లీన్గా లేదు అన్నారు. నాకైతే హౌస్ క్లీన్గానే ఉంది అని చెప్పాడు మహబూబ్. అలాగే మీరు మంచి అనే ముసుగులో, అందరి దగ్గర మంచి అవుదాం అనే ముసుగులో మమ్మల్ని ఎరుపప్పలు చేస్తున్నారు, మీకే ఆడడానికి ఆట రాదు, ఆట ఆడలేరు కూడా, అలాంటిది మీరు నన్ను మెగా చీప్గా ఇదయ్యారు అనే టైప్లో మీరు అన్న నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పడం జరిగింది. నాకు 100% ఇది టిక్ ఫర్ టాట్, అంటే ఆల్రెడీ హరితేజ నైని పావుని మనోడిని వేశారు గట్టిగా. సేమ్ మనోడు కూడా అలాగే హరితేజని రెండో నామినేషన్ వచ్చి నైని పావునిని వేయడం జరిగింది. ఇక్కడ హరితేజ గారికి మనోడు వేయడం అనేది టిక్ ఫర్ టాట్ కదా, 50% యాక్సెప్ట్ చేయొచ్చు, 50% వద్దనుకోవచ్చు. నైని పవనికి ఏం చెప్పానంటే, నువ్వు అసలు గేమ్ ఎక్కడ ఆడో, ఒక్క దగ్గర కూడా గేమ్ ఆడలే, గేమ్ అస్సలు కనే కనిపించలే అని చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు ఓ అని చెప్పి జగన్ ఇమిటేట్ చేసుకున్నారు. నైని పవని నువ్వు కొంచెం గేమ్ ఆడాలి, నిజంగానే ఆడాలి, క్లాను చీఫ్ ఇవన్నీ మనకు కాదు. వాళ్ళు అంటారు చీఫ్గా అదే క్లాన్లో ఆడు అని చెప్పి, క్లాన్లో ఆడాలి కానీ నీ ఇండివిజువల్ గేమ్ అనేది కంపల్సరీ కనిపించాలి. క్లాన్ గెలిస్తే నువ్వు కనిపించకలే, క్లాన్ గెలవకపోతే కంపల్సరీ కనిపించాలి. ఎప్పుడైనా సరే మనం ఎదుగుతూ కుటుంబాన్ని పైకి లేపాలి, అంతేగాని అంత కుటుంబం అంతా ఒకేసారి లేపుదామంటే దెబ్బ అదనమాట. నాకు ఈ విషయంలో కంపల్సరీ మేము 50%. అలాగే నెక్స్ట్ మన ప్రేరణ క్యూట్ జెనీలియా ఉంటుంది చూసే చాలా సినిమాల్లో బొమ్మరిల్లు, అలా క్యూట్ ప్రేరణ అయితే రావడం జరిగింది. ప్రేరణ క్యూట్ వచ్చినా సరే హార్స్గా అయితే మాత్రం నామినేషన్ చేసింది. ఫస్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియకి ఏం చెప్పిందంటే,
నువ్వు నా మీద నీకు బోల్డ్ అంత కోపం ఉంది, నన్ను ఏదైనా చేసే అనే కోపం ఉంది. అప్పుడు వేరే వాళ్ళు ఎవరో అనుకుని చెయ్యి కూడా కరికేవు కదా. ఈ విషయంతో నాకైతే ఏమనిపించిందంటే నిజంగానే విష్ణుప్రియ కోపం ఉంది. విష్ణుప్రియ అంటే ప్రేరణకి, ప్రేరణ అంటే విష్ణుప్రియకి. ఆ కోపంతో నామినేషన్స్ అయితే ఏ రోజు చేయలేదు విష్ణు అని నాకు అనిపించింది. ప్రేరణ చేసిన తప్పు ఏంటి అంటే పృథ్వీని నామినేట్ చేశారు. పృథ్వీని నామినేట్ చేసినప్పుడు విష్ణు ఎందుకు హెల్ప్ చేస్తుంది? నువ్వు ఏడుస్తుంటే నీ దగ్గరికి వచ్చి వద్దమ్మా జోలాలి జోలాలి అని ఎందుకు అంటది? అందు, ఎందుకంటే నీకన్నా ఇక్కడ పృథ్వీ ఎక్కువ నాకు. అలా విషయంలో వచ్చి నాకు జోలపాడలేదు, నువ్వు ఫేక్ ఫ్రెండు అని చెప్పి నైనీ పావుని కూడా చెప్పింది. నైనికే వెళ్ళిపోయినప్పుడే చెప్పింది నువ్వు ఫేక్ ఫ్రెండ్ అని అని బాగా బాగా గుచ్చుగుచ్చునట్టు పదాలన్నీ తీసుకొస్తే విష్ణుప్రియ చాలా మంచిగా డిఫెండ్ చేసుకుంది. అలాగే నువ్వు కోపం వచ్చినప్పుడు నబీల్ని చెంపదెబ్బ కొడతాను ఐ స్లాప్ అని అన్నావు కదా, అక్కడ నబీల్కి ఫీజులు ఎగిరిపోయి అవునా అంత మాట అందా ప్రేరణ అని. తర్వాత నైనీపావనికి నువ్వు పాయింట్ ఇవ్వకూడదు అని అనుకున్నావు కదా అని అనగానే నైనీపావని హరితేజ రియాక్షన్స్, అమ్మో ఇదే నాకు పాయింట్లు ఇవ్వలేదు అంటే నామినేషన్ దీనిదైనా ఓ ఇద్దరినైతే మాత్రం గట్టిగానే పగ్గా మార్చే తట్టు అయితే చేసింది మన విష్ణుప్రియ. నాకు విష్ణుప్రియకి నామినేట్ చేసిందంటే అందరూ విష్ణుకే నామినేట్ చేయడం జరిగింది. ఎందుకో విష్ణు 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 బాగా విష్ణువే స్ప్రెడ్ అవుతుంది. అందుకనే వీళ్ళిద్దరూ విడిపోవటానికి కారణం ఉంది, చెప్తా మీకు ఆ కారణం లాస్ట్లో చెప్తా. సేమ్ విష్ణు అంటే పృథ్వీ వస్తాడు కాబట్టి ప్రేరణ మళ్ళీ పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. పృథ్వీ నువ్వు రివెంజ్ నామినేషన్ చేయడం నాకు నచ్చలేదు. ఆ రివెంజ్ నామినేషన్లో ఫస్ట్ ఈవిడే ఉంది మొన్న చేసిన తప్పు. నువ్వు ఎన్ని రోజులైనా నన్ను అంటే పృథ్వీ ఏమంటాడంటే నేను నామినేషన్ ఎప్పుడు ఆపేస్తానంటే నువ్వు మారావు, నువ్వు మారావు అన్నప్పుడు నేనైతే మాత్రం ఆపుతా, అప్పటి వరకు ఆపేదే లే, నేను తగ్గేదే లే అన్నట్టు గట్టిగానే ఇచ్చాడు. ప్రతి పాయింట్ మాట్లాడాడు. హరితేజ గారు అదే నువ్వు రివెంజ్ నామినేషన్ అన్నావు కదా, హరితేజ గారిని ఎప్పుడైనా చేశానా అడుగు కనుక్కో, ఆదిత్యవామ్ గారు నన్ను చేశారు ఎప్పుడైనా చేశానా కనుక్కో అని పాయింట్. అంటే నాకు రివెంజ్ నామినేషన్ అంటే నేను హట్ అయ్యేలా నన్ను నామినేట్ చేస్తే కంపల్సరీ చేస్తాను. నార్మల్గా పృథ్వీ నేను ఆడలేదు అంటే నేను ఎప్పుడు రివెంజ్ నామినేషన్ చేయను అని క్లారిటీగా గుచ్చినట్టు ప్రతి ఒక్కరికి గట్టిగానే చెప్పాడు. ఆ తర్వాత ఓన్లీ ఒకళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ పృథ్వీ నామినేట్ చేయలేదు. తర్వాత నువ్వు నీ బిహేవియర్ ఎలాంటిది కాబట్టి నీకు ఫ్రెండ్స్ లేరు అని చెప్పి మన పృథ్వీ అన్నం జరిగింది. ఇక్కడ ఏంటంటే కోతికొమ్మచ్చల ఆటలాగా ఎవరి కాళ్ళు అంటే ఒక్కొక్క సిల్లీ వర్డ్స్ అనుకున్నారు, నువ్వు ఇంకెళ్ళు నువ్వు వెళ్ళి నీవు స్పాల్ చేసుకో అవి చేసుకో హెయిర్ స్టైల్కి జుట్టు కలర్లు వేసుకో పో పో అని పృథ్వీ నువ్వు వెళ్ళి అగ్రెసివ్ చేసుకో నువ్వు విష్ణుతో రాసి పూసుకునే టైప్లో మరీ దారుణంగా మాట్లాడుకున్నారు. నబీలు అలాగే ప్రేరణ వీళ్ళిద్దరు రియాక్షన్స్ అనేది ట్రోల్ అవుతున్నాయి మా నిన్న నామినేషన్లో అనమాట అనే ఆ రియాక్షను కంపల్సరీ ఈ రియాక్షన్ కూడా ట్రోల్ అవుద్ది. ట్రోల్ బాగానే చేస్తున్నారులే కానీ ఇంట్లో ఇంకేం లేదు. తర్వాత గంగవ్వ వచ్చింది. గంగవ్వ నామినేషన్స్ ఎలా ఉంటాయంటే కట్టే తెచ్చే కొట్టే అనేటువంటి ఉంటుంది కదా, టక్ 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 మన అయిపోద్ది. వచ్చింది నిఖిలు, నువ్వు ఆ రోజు గొడవ పడ్డావు కదా, ఆ గొడవ దగ్గర నాకు భయం వేసేసింది ఏమైపోద్దాం అని చెప్పి ఓకే గంగవ్వ వచ్చి కొట్టు గంగవ్వ అని కొట్టింది. గంగవ్వ ఏంది నా మీద ఎంత కోపం ఉందా అనే టైప్లో చాలా అంటే ఇంకేం అనలేము ఆవిడ్ని, ఆల్రెడీ అయిపోయావు రెండు సార్లు ఇంకేం అనలేము అనే టైప్లో ఒత్తి కొట్టవ అయిపోయింది. తర్వాత గంగవ్వ విష్ణు నామినేట్ చేసింది. ఈ విష్ణు పాయింట్ గుర్తు చేసింది టేస్టీ తేజ గారు. టేస్టీ తేజ ఎప్పుడైతే విష్ణు నామినేట్ చేశాడో గంగవ్వకి అర్థమైపోయిందా ఇది ఏదో బాగానే ఉంది, దీ ఈ పాయింట్ మేము నామినేట్ చేస్తే మనకు అయిపోద్ది అని చెప్పి నోడలా ఏం చేసిందంటే సేమ్ నెగిటివ్ ఎనర్జీ అని ఒక పదం అన్నావు కదా ఆ పదం నాకు నచ్చలేదే కోడల పిల్ల అనే టైప్లో నీట్గా మాట్లాడింది. విష్ణు హట్ అయింది. ఇక్కడ ఏమైంది గంగవ్వ నువ్వు మమ్మల్ని ఓడిపో 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 అన్నప్పుడేగా ఎన్నిసార్లు అన్నావు, 3 సార్లు అన్నావు, ఇలా అన్నప్పుడే కదా నేను నీకు అన్నాను అంటే నువ్వు అన్నావు కాబట్టి అన్నాను తప్ప నేను నార్మల్గా నేను టార్గెట్ చేయలేదు నేను ఇది చేయలేదని కొంచెం నీట్గా సాఫ్ట్గా చెప్పింది. విష్ణుప్రియ
ఇలా అనడం వల్ల గంగవ్వ ఫ్యాన్స్ వ్యతిరేకంగా దీనికి ఓట్ వేయకుండా ఉండొచ్చు. బుర్రన్నోళ్ళైతే ఆలోచించి ఇద్దరిది తప్పు ఉంది కదా ఓకే అని కొంచెం అది కూడా చేయొచ్చు. చెప్పలేం కదా జనాలు ఎట్లా ఆలోచిస్తున్నారు ఈ మధ్య. ఆ తర్వాత నిఖిల్ రావడం జరిగింది. నిఖిల్ వచ్చి మెహబూబ్ని నామినేట్ చేశారు. మెహబూబ్ ఎందుకు అంటే ఒరే మొన్న పడుకునే టైంలో 2 గంటలకి నైట్ టాస్క్ ఆడేటప్పుడు మేమందరం బయట ఉన్నాం, మీరు లోపల ఉన్నారు, నువ్వు నాకేమన్నావు బా ఫ్రెండ్స్గా మీరు పడుకోండి, ఉదయం పాట వచ్చే వరకు మిమ్మల్ని గెలకం అనేసి అన్నారు. మరి ఎందుకు గెలికారు మమ్మల్ని, నువ్వు అలా దొంగతనం చేయడం వల్ల మేము హట్ అయ్యాం మేము అనేసి అంటే మరి మీరు ఎందుకు టాయిలెట్కి వెళ్ళారు, టాయిలెట్ ఎందుకు యూజ్ చేసుకున్నారంటే మీరు కెలికారా, మీరు కెలికారు కాబట్టే కదా మేము ఇది చేసాం, దొంగతనమే చేయకపోతే మేము ఎట్లా చేస్తాం అన్నట్టు. అయినా ఇదంతా నేను ఓకే అన్నానా, నేనైతే ఓకే అనలేదు అనే టైప్లో మనవడు. మరి మెహబూబ్ కూడా కొంచెం నెగిటివ్ అవుతున్నాడు. మెహబూబ్ నామినేట్ చేయడం జరిగింది. ఈ కన్వర్జేషన్లో 70% నిఖిల్దే రైటు. తర్వాత నైనీ పావని నీ గేమ్ చాలా లో ఉందమ్మా, ఎమోషనల్లీ వీకు, ఎవ్రీ వీకు అని చెప్పడం జరిగింది. నిజంగా ఎమోషనల్లీ వీకే, అస్సలు గేమ్ ఏమీ ఆడేదే లేదు. కంపల్సరీ 100% నిఖిల్ చేసిన నామినేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ సింగిల్ లైన్లో చేసేసాడు పర్ఫెక్ట్గా ఉన్నాయి. తర్వాత మన యష్మి రావడం జరిగింది. యష్మి వచ్చి విష్ణుని నామినేట్ చేసింది. విష్ణుని ఎందుకు నామినేట్ చేసింది అంటే నువ్వు ఇండివిజువల్గా ఆడట్లేదు, నీ వెనకాల ఏదో ఒక శక్తి ఉంది అనే టైపులో, అంటే పృథ్వీ ఉన్నాడు కాబట్టి నువ్వు అంత రెచ్చిపోతున్నావు, పృథ్వీ రాకపోతే నువ్వు రెచ్చిపోవు అని ప్రేరణ ఆల్రెడీ ఈ మాట అంది. సేమ్ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు నామినేట్ చేసే ఈ నామినేషన్ ముందు, నేను కంపల్సరీ ఇంక విష్ణునే చేస్తాను రా అది ఇది అని ప్రేరణను యష్మి భలే మాట్లాడుకున్నారు. సేమ్ అదే చేయడం జరిగింది. ప్రేరణకి ఒకే ఒకళ్ళ ఫ్రెండ్, అది ఓన్లీ యష్మి. యష్మికి ఒకళ్ళే ఒకళ్ళ ఫ్రెండ్, అది ప్రేరణ. కానీ వాళ్ళిద్దరే కొట్టుకు చేస్తారు కొన్ని రోజులు, నాకు అది అర్థం కాదు. ఒకటే, నువ్వు మాటలు చాలా హార్ష్గా అంటున్నావు విష్ణుప్రియ, నాకు అది నచ్చలేదు. నువ్వు ఇండివిజువల్ గేమ్ లేదు, అలాగే నువ్వు చాలా ర్యాషన్ కంట్రోల్ చేస్తున్నావు, ఇలా ఇలా అన్నీ చెప్పగానే నాకు ప్రేరణ, మళ్ళీ ప్రేరణ విషయం తెస్తున్నారు ఇక్కడే. ప్రేరణ కిరాక్షిత బయటికి వెళ్ళిపోయేటప్పుడు ప్రేరణనే, ప్రేరణ వల్లే కిరాక్షిత బయటికి వెళ్ళిపోయింది, ర్యాషన్ కంట్రోల్ చేస్తుంది, ఆ కంట్రోల్ నుంచి చేయడం వల్లే నేను చీఫ్ నుంచి బయటకు వచ్చేసా, అంటే చీఫ్గా ఫీల్ అయ్యా అనే టైప్లో నాకు చెప్పింది ప్రేరణ. అంటే ప్రేరణ వదిలేసేయండి అమ్మా, నా నామినేషన్ మన ఇద్దరం తేల్చుకుందాం అని చెప్పి మళ్ళా ఇద్దరు మాట్లాడుకున్నారు. పాయింట్ ఒకటే, విష్ణుప్రియ నేను ఇండివిజువల్ గేమ్, నిజంగానే ఇండివిజువల్గా కాదు కానీ గేమ్ అయితే కనిపించట్లేదు ఈ 7 వీక్స్లో, గేమ్ కనిపించలేదు ప్రేక్షకులు. అంటే ఆల్రెడీ కొంచెం కొన్ని సిరీస్లు కానీ అలాగే స్టార్మాలో కానీ అలాగే ఈటీవీలో కానీ కొన్ని ప్రోగ్రామ్ చేయడం వల్ల ఆ ఫ్యాన్స్ ఓట్లేస్తున్నారు తప్ప విష్ణు ఆట ఏం లేదు, విష్ణు ఆట లేదు, మొత్తం పృథ్వీ మీద వేటే తప్ప. ఆ వేట ఈ రోజుతో అంతం అవ్వబోతుంది చెప్తున్నాం మీకు, లాస్ట్లో ఇంకా ఉంది వ్యాపారం. అలాగే చెప్పింది ఇంక అక్కడ ఏముంది, విష్ణు కరెక్టే, విష్ణు ఆడలేదు, యష్మి కరెక్టు, 100% యష్మి కరెక్టు. తర్వాత యష్మి మెహబూబుని చేసింది. ఎందుకు అంటే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, హౌస్ అయితే మాత్రం మరీ డట్టీ డట్టీగా ఉంది, పర్సనల్గా తీసుకుంటున్నావు ప్రతీదీని, అది నాకైతే నచ్చలేదు, షోల్డర్ గుద్దావు నాది, ఆ షోల్డర్ గుద్ది నాకు మళ్ళీ నువ్వు క్షమాపణ అంటే చెప్తాను అన్నావు, వచ్చి చెప్తా అన్నావు, అది కూడా నాకు చెప్పలేదు, అది నాకు నచ్చలేదు అంటే నేను నీకు అప్పుడే షార్ట్అవుట్ చేశాను కదా, సారీ నేను చూసుకుని గుద్దలేదు, చూసుకోకుండా గుద్దాను అని చెప్పి. అలాగే దట్టి అంటారా, సగం జరిగింది సగం మీరు చేయలేదు, ఏం లేదండి వీడు చీఫ్ అయ్యాడు కానీ క్లీనింగ్ అవన్నీ చేయాల్సింది హౌస్మేట్స్, గేమ్లో పడి వీళ్ళు ఇవన్నీ చూసుకోలే, వీళ్ళు గేమ్ వదిలేసి ఈ పాయింట్లు చెప్పారనమాట, అందుకే మెహబూబ్ మీద గట్టి దెబ్బ పడింది. చూద్దాం మెహబూబు ఏదైనా చేయొచ్చు, వాడే వెళ్ళిపోవచ్చు చెప్పలేం, అంటే ఆట అయితే బాగోలేదు, నామినేషన్లో ఉన్నాడు కాబట్టి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవినాష్ రావడం జరిగింది. అవినాష్ పాయింట్ ఒకటే,
డిస్రెస్పెక్ట్ చేసావు కదా, నాకు సారీ చెప్పలేదు రా అన్నాడు. వైఫ్ని కొంచెం తప్పుగా మాట్లాడాడు, తప్పుగా కాదు ఆవిడ వచ్చి ఆడమని చెప్పు గేమ్ అనే టైప్లో అలా అనడం వల్ల నాకేం కనిపించలేదు. అలాగే నువ్వు బిగ్ బాస్కి రావడానికి మనీ తీసుకుంటున్నావు, అదే బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వడానికి నీకు మనీ ఇస్తానంటే నువ్వు మనీ వద్దన్నావు. 3 వీక్స్ అంటే 24 డేస్ నిన్ను సేవ్ చేస్తాను అని నాకు సార్ అన్నప్పుడు నువ్వు వద్దు నాకు వద్దు అన్నావు, అది నాకు నచ్చలేదు అని చెప్పే. ఇక్కడ ఇంకోటి గెడ్డం గీసుకోలేదు కదా దాని గురించి చెప్తే మనోడు ఒకటే పాయింట్ అన్నాడు, నాకు మీరిచ్చే ఇమ్యూనిటీ నాకు వద్దు, నాకు జనాల నుంచి కావాలి, జనాలు ఓట్లేస్తే ఉంటా లేకపోతే పోతా. అలాగే బిగ్ బాస్ నాకు ఇదంటే ఫ్యాషను, బిగ్ బాస్ ఫ్యాషన్ కాదగా అంటే ఫ్యాషనే అన్నాడు. మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు బిగ్ బాస్ ఫ్యాషన్ కాదు, నాకు నచ్చింది ప్రోగ్రాం నేను వచ్చాను అనే టైప్లో అన్నాడు. అవినాష్ తిప్పి తిప్పి పాపం బిగ్ బాస్కే పెట్టేశాడు. పృథ్వీకి బొక్కపడే ఇది పాయింట్ అయితే ఇక్కడ బిగ్ బాస్ నాకు ఫ్యాషన్ కాదు అనేసాడు వెంటనే. నాకు ఇంకా అక్కడ అర్థమైపోయింది అవినాష్ భలే చేసే పాయింట్ అలా అలా తిప్పి తిప్పి తీసుకొచ్చి నూతులు వేసేసావు, ఇంక ఇక్కడితో అయిపోయింది. మనోడు పృథ్వీ ఈ వీక్ వెళ్ళిపోవడానికి 90% కారణం ఈ పాయింట్. అలాగే ప్రేక్షకులు అన్నాడు, ప్రేక్షకులకి తెలియదు కదా బిగ్ బాస్ నామినేట్ చేస్తారు కదా, ప్రేక్షకులు వేసేది 50%, మిగతాది మొత్తం తీసుకునేది మన బిగ్ బాస్ ఎవరైతే డైరెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు ఆట బాగలేదో, ఎవరు ఆట బాగుందో, ఎవరు మనకి కంటెంట్ ఇస్తున్నారో, ఎవరి వల్ల బిగ్ బాస్ చూస్తున్నారో, ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అనేది మొత్తం అది చూసి వాళ్ళ బట్టి బయటికి పంపిస్తారు. తర్వాత ఇంక ఇది చూశాక ఇంకా నాకే కొంచెం బాధ వేసింది, పృథ్వీ అవుట్ అయిపోయింది పరిస్థితి అని. తర్వాత నిఖిల్ నామినేట్ చేశాడు అవినాష్. నిఖిల్ నామినేషన్ ఏంటి అంటే ఫ్రెండ్లీగా చెప్పాడు, ఒరే ఇంతలా గేమ్ ఆడు ఫస్ట్ నుంచి చీఫ్ అయ్యో, ఈ వారం అదే ఈ 2-3 వీక్స్ మేము వచ్చిన తర్వాత కూడా నీ గేమ్ కనిపించట్లేదు, గేమ్ ఆడు. నిజంగానే పృథ్వీ అదే నిఖిల్ అస్సలు గేమ్ అనేది ఆడట్లే, సోనియా వెళ్ళిపోయినప్పటి నుంచి బాగా డల్లగా ఉన్నాడు. సోనియా మళ్ళా రీఎంట్రీ చేస్తే కొంచెం పుంజుకుంటాడేమో, సోనియా కూడా ఇక్కడ లేదులే మాల్దీవ్స్లో ఎంజాయ్ చేస్తుంది. అలా డల్ అయిపోయావు సిగరెట్ కోసం పాయింట్ ఇచ్చేయడం అనేది నాకు అంత నచ్చలేదురా, నువ్వు మళ్ళా బీ స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి నువ్వు ఇంకా హీరోలో ఉండాలి, హీరో టు 0 అన్నారు కాదు 0 టు మళ్ళీ నువ్వు హీరోగా ఉండాలి అని చెప్పి నామినేట్ చేశాడు గుడ్ వైబ్స్తో. గుడ్ వైబ్స్తో నామినేషన్ అనేది ఒక రకంగా మంచిదే కానీ పంపించే అంటే నువ్వు బాగా ఆడరా నువ్వు తోపవురా అని చెప్పి నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చెప్పేసి నేను నిన్ను చేయట్లేదు నువ్వు తోపు అవ్వాలని చెప్పి వేరే వాళ్ళని ఎవరైనా చేస్తుంటే బాగున్ను, ఓకే వెళ్ళను కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాడు నిఖిల్ కూడా. ఇలా నిన్న ఈరోజు రసవత్రంగా సాగిన ఈ దిష్టి బొమ్మ మీద కొండ పెట్టి కొండ బదులు కొట్టే నామినేషన్ అనేది ఇంతటితో పూర్తయింది. కొండలు అయితే మాత్రం గట్టిగానే పగిలాయి. నిఖిల్ వెళ్ళిపోబోతున్నాడు అంటే వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉన్నది. నిఖిల్ నామినేట్ అయ్యాడు, విష్ణుప్రియ నామినేట్ అయ్యింది, పృథ్వీ నామినేట్ అయ్యాడు, మెహబూబ్ నామినేట్ అయ్యాడు, ప్రేరణ నామినేట్ అయింది, నైని పావని నామినేట్ అయింది, హరితేజ గారు నామినేట్ అయ్యారు. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ నామినేట్ అయితే బిగ్ బాస్ గౌతమ్ మన దగ్గర అంటే నువ్వు వీళ్ళ 7 ఒకళ్ళని సేవ్ చేయాలి అని చెప్పి ఇమ్యూనిటీ షీల్డ్ ఒకటి ఉంది కదా ఆ షీల్డ్ ఉపయోగించి ఒకళ్ళని సేవ్ చేయాలి, ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నావు అని మళ్ళీ అడిగితే హరితేజనే సేవ్ చేస్తున్నావు అంటే హరితేజ ఒక రకంగా ఆనందానికి గురయ్యి ఏంటి నన్ను చేస్తున్నాడు నా మీద మనసు పడ్డాడు ఏంటి అనే టైప్లో అంటే ఆ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాలేదు. కన్నింగ్గా ఉంది ఆనందంగా ఉంది భలే ఇచ్చింది ఎక్స్ప్రెషన్స్ అయితే మాత్రం కౌగిలించుకున్నారు. ఇక్కడితో అయిపోయింది. 6 ఉన్నారు, ఈ 6 నామినేషన్లో ఎవరు పోతారు అని 100% నేను చెప్పగలను అంటే 3 అయితే ఫస్ట్ నైని పావని, మెహబూబ్, పృథ్వీ. వీళ్ళ 3 కంపల్సరీ పోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పృథ్వీ ఆడలేదు అగ్రెసివ్ తప్ప. పృథ్వీ మీద అందరూ ఉన్నారు, ఏం లేదు విష్ణుప్రియ 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 మాయ, విష్ణు ఏమో పృథ్వీ మాయ పృథ్వీ మాయ అందుకని చెప్పి పృథ్వీ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. మెహబూబు చీఫ్గా ఫెయిల్ అవ్వడం వల్ల మెహబూబు ఆట లేదు కాబట్టి ఇంకా ఏమైనా టాస్క్లు వస్తే బాగుంటుంది, మెహబూబు కూడా
వెళ్ళిపోయే అవకాశం ఉంది. నైని ఎందుకంటే అసలు ఆటే ఆడట్లేదు. ఆ ఏడుపు తప్ప ఏదైనా పాయింట్ మాట్లాడద్దంటే ఏం లేదు. ఈ వారం ఈ 4 రోజులు ఏమైనా గేమ్ ఆడితే ఉండొచ్చు, లేదా శివాజీ గారు బ్లెస్సింగ్స్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే డాడీ కాబట్టి ఆయన ఏమన్నా కొంచెం ఫ్యాన్స్ని నా ఫ్యాన్స్ అందరూ కొంచెం పక్కన వెళ్ళి ఓట్లేయండి అంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఎందుకు నిఖిల్ ఎందుకు నామినేట్ అవడు బయటికి వెళ్ళడు అంటే, నిఖిల్ ఆల్రెడీ స్టార్ మాల్లో చాలా చేశాడు, అలాగే ఆల్రెడీ 4 సార్లు చీఫ్ అయ్యాడు. అలాంటి తోపుని బయటికి గెంటేస్తే బాగోదు కాబట్టి నిఖిల్ కంపల్సరీ ఉంటాడు. విష్ణుప్రియ ఎందుకు వెళ్ళదు అంటే, విష్ణుప్రియగా లేడీగా కొంచెం హగ్గులు కానీ ఏమైనా కొన్ని మాట్లాడాలన్నా విష్ణుప్రియ అనగలదు. లేడీలో కంటెంట్ ఇవ్వగలిగిన అమ్మాయి విష్ణుప్రియ కాబట్టి కంపల్సరీ ఉంటుంది. అలాగే ప్రేరణ ఎందుకు వెళ్దు అంటే, ప్రేరణ జనీలియా బొమ్మరిల్లో జనీలియా టైప్ అనమాట. అల్లరల్లరిగా ఉంటుంది, కావాల్సిన దగ్గర పాయింట్ మాట్లాడితే ముందే గేమ్ ఎలా ఉంటుంది, రసవత్తరంగా ఎలా ఆడాలి, అలా ఆడితే అలా ఉంటుంది, ఇలా ఆడితే ఎలా ఉంటుంది అని చెప్పి నాలెడ్జ్ ఉన్న పిల్ల కానీ ఆడదు, అదే బాధ. ఇలా ముగ్గురు అయితే ఉంటారు, వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోవడానికి కారణాలు అయితే ఉన్నాయి. నేను లాస్ట్ టైం అన్నాను పృథ్వీ వెళ్తాడు అని చెప్పి, అలాగే పృథ్వీ వెళ్ళలేదు. ఈరోజుసారి కూడా మనం చెప్పినారు వద్దులేదు తెలియదు. ఇక్కడతో సమాప్తం. ఇక విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించి ఎండ్ కార్డ్ వచ్చేది ఇక్కడే, ఆల్రెడీ డిస్కస్ జరిగేసింది. యశ్మి వచ్చి పుల్ల పెట్టేసింది, ఒరే ఎందుకురా ఆ అమ్మాయి వల్ల నువ్వెందుకు బ్యాడ్ అవుతున్నావు. ఏం బ్యాడ్ ఏం లేదు, అక్కడ వాళ్ళిద్దరిని విడదీసేస్తే విష్ణు ఒంటరి అయిపోద్ది, విష్ణు నెక్స్ట్ టార్గెట్ చేయొచ్చు అని చెప్పి యశ్మి ప్రేరణ గేమ్ ప్లాన్ అంతే. నిఖిల్ అయితే ఏం చెప్పలేదు, చెప్పగానే నేనైతే ఏమి ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది నేను మాట్లాడుతున్నా అంతే తప్ప నాకైతే ఆ అమ్మాయి అయితే ఇష్టం లేదు, జస్ట్ ఫ్రెండ్ అంతే అని చెప్పి తర్వాత వెంటనే విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. వీళ్ళందరూ పోయారు. ఏంటి విష్ణు అందరూ ఇలా ఎలా అంటున్నారంటే, నాకైతే అవేం లేవు జస్ట్ ఫ్రెండ్లీగా అంటే, నాకు ఫ్రెండ్, నీకు కూడా ఫ్రెండ్లీయే కదా, ఏమంటావు నువ్వేమంటావు అనగానే, యాజా ఫ్రెండ్లీయే కదా అంటే నువ్వు చెప్పు, నా నువ్వంటే నాకు ఏమనిపిస్తుంది నా మనసులో అని అడిగింది విష్ణు. అదే ఏదో కొంచెం ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ బ్రేకప్ అయితే వచ్చేసింది. ఇక మనం విడిపోదాం అనే ఒక వర్డ్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ విష్ణు అలిగి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి కొంచెం డిసప్పాయింట్ అయింది. నబీల్ కూడా అన్నాడు, నీకు మంచి మొగుడు దొరుకుతాడు, నువ్వేం బాధపడొద్దు అనే టైప్లో చెప్పడం జరిగింది. యాయా ఆయన కొంచెం ఏడుస్తూ అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయింది. కానీ నిన్న నైట్ 24/7లో రేషన్ వచ్చింది. ఆ రేషన్ గురించి ఈరోజు వస్తుంది. అలాగే గంగవ్వ అని చెప్పి యాక్టింగ్ చేసింది, అది యాక్టింగా ప్రాంకా లేకపోతే నిజంగానే ఏమన్నా దేవత వచ్చిందా, తీసుకెళ్ళి ఒక గంట ఎపిసోడ్ అయితే మాత్రం ఒక్కొక్కడికి పిచ్చలు ప్యాక్ అయ్యి ఉచ్చ పడిపోయింది అని భలే యాక్ట్ చేసింది. ఆ యాక్టింగ్ అంతా రేపటి ఎపిసోడ్ చూస్తారు కాబట్టి దాని గురించి రివ్యూ చెప్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మన తెలుగు 70 ఎంఎం ఛానల్. ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్.